సో ఇప్పుడు అమర్నాథ్ సార్ వాళ్ళ డాటర్స్ అండ్ వాళ్ళ సన్ ఇన్ లాస్ మనతో పాటు ఉన్నారు. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ చూసాక వాళ్ళకి అసలు ఎలా అనిపించింది, ఆ ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మ్యామ్. హలో అండి. సో ఈ ప్రాజెక్ట్ మధ్య మధ్యలో మీరు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళా లేదా ఫైనల్ కంప్లీషన్ తర్వాతే చూసారా? వస్తున్నాయండి అప్పుడప్పుడు. వస్తుండే వర్క్ అప్డేట్స్ అప్డేట్స్ ఇస్తున్న కొద్దీ మేము వచ్చి చూడడం జరుగుతుండే. మీ ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది ఆ డిజైనింగ్? యా, ఇట్ వాజ్ మ్యూచువల్. లైక్ అంటే వాళ్ళు మాకు కొన్ని ప్రాజెక్ట్ చూపించడం, అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటప్పటికి ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకి కొద్దిగా చేంజెస్ ఇవ్వాలని చేయించడం అవన్నీ. సో మీరు చెప్పినవి ప్రాపర్ గా వాళ్ళు చేయడం జరిగింది, నో అండం అలాంటివి ఏం లేదు. 100% ఓకే. అండ్ కంప్లీషన్ తర్వాత ప్రాజెక్ట్ ఓవరాల్ లుక్ చూసాక కల్లా మీకు ఎలా అనిపించింది? అమేజింగ్, అమేజింగ్, వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్. ఓకే. సో ఫర్దర్గా మీ హౌసెస్కి కానీ వేరే వాళ్ళకి కానీ రిఫర్ చేయడానికి వర్త్ ఇంటీరియర్ ఫర్మ్ అంటారా? డెఫినెట్లీ అండి, ఇట్స్ వర్త్, ఇట్స్ వర్త్. అండ్ మాకు అనుకున్న ప్రకారంగానే మాకు అవుట్పుట్ వచ్చింది, ఇంకా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రాజెక్ట్ జరిగినప్పుడు కూడా మేము మీతో మాట్లాడుతూ ఉండడం, మీ ఇన్పుట్స్ తీసుకుంటూ ఉండడం, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా మీ చాయిస్, మీ పర్సనాలిటీకి ఒక రిఫ్లెక్షన్గా ఈ ప్రాజెక్ట్ ఉండాలని ట్రై చేసాము. వీ హోప్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. So thank you so much for talking to us, Andy. Thank you so much.